ఈ పులిపిర్లు మొహం మీద రావచ్చు మెడ చుట్టూ రావచ్చు సంకల్లో రావచ్చు కొంతమందికి పొట్ట మీద బ్రెస్ట్ కింద కొంతమందికి అయితే వేరే మామూలు మర్మాంగాల దగ్గర రావట్ అన్నింటి దగ్గర కూడా పులిపుర్లు రావడానికి వస్తుంటాయి కొంతమందికి చిన్నగా ఉంటాయి కొంతమందికి చాలా పెద్దగా పెరిగిపోతుంటాయి సో ఏంటి కారణాలు ఈ పులిపిల్లలకి ఈ పిలిపిలకి కారణం ఏంటో ముందు తెలుసుకోవాలి ఫస్ట్ ఇది చాలా లావుగా ఉన్న వాళ్ళకి వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అలాగే వంశ కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది అలాగే ప్రెగ్నెన్సీ డెలివరీస్ టైంలో కూడా ఇవి చాలా ఎక్కువైపోయే ఛాన్సెస్ ఉంటాయి హార్మోన్ డిపెండెంట్ జబ్బులు ఏమన్నా ఉన్నాయంటే థైరాయిడ్ జబ్బులు కానీ డయాబెటీస్ షుగర్ జబ్బు కానీ ఇలాంటి జబ్బులు ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఈ పులిపిర్లు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట ఒక్కొక్కసారి కొంతమందికి ఈ పులిపిర్లు సడన్గా చాలా ఎక్కువ ఒళ్ళంతా వచ్చేస్తుంటాయి అది చాలా డేంజర్ సిగ్నల్ అనమాట అంటే ఈ పులిపిర్లు ఒక్కసారిగా అంటే సంవత్సరాల తరబుట్టు రాకుండా కొన్ని నెలల్లోనే సడన్గా చాలా ఎక్కువ వచ్చేస్తే చా లోపల ఏమన్నా క్యాన్సర్ కూడా ఉందేమో మనం చూసుకోవాల్సిన చా అంటే ఇన్వెస్టిగేట్ చేయాల్సిన పని ఉంటుందన్నమాట సో ఈ పులిపుర్లకి నేను కారణాలు ఆల్రెడీ ఉన్నాను దీనికి ట్రీట్మెంటు దీనికి ట్రీట్మెంటు చాలా సింపుల్ క్రీమ్స్ తోటి పోవి ఇవి వీటిని మనం సర్జికల్గానే తీయాలి అంటే ప్రొసీజర్ తోటే తీయాలి వీటికి చాలా సింపుల్ ప్రొసీజర్స్ ఉన్నాయి లేజర్స్ ఎలక్ట్రోకాటరీస్ అని అలాగే రేడియో ఫ్రీక్వెన్సీ మెషిన్స్ అని ఇలా చిన్న చిన్న ప్రొసీజర్స్ వాటిని చక్కగా అండర్ లోకల్ అనేసి తీసి అరే టాపిక్ అనేసి మీరు తీయించేసుకోవచ్చు ఒకసారి తీయించుకున్న తర్వాత చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇంక రాదా నేను ఇప్పుడు తీయించుకుంటే ఇంక రాదా అని అడుగుతారు అలా కాదండి మేము తీసేవి ఏంటంటే వచ్చిన వాటిని మేము తీస్తున్నాం మేము తీయటం మూలంగా మళ్ళీ మళ్ళీ రాకపోవడం అనేది జరగదు కదా సో మనమే మందు ఇవ్వటం లేదు వాటిని ఆపటానికి మనము వచ్చిన వాటిని తీసేస్తున్నాం అని చేత మీరు ఏం చేయాలంటే ఒక్కసారి చేయించుకుంటే ఇంచుమించు ఏళ్ళ పాటు మళ్ళీ ఇవి పెరగవు కొత్తవి వచ్చినప్పుడు మళ్ళీ ఏళ్ళ తర్వాత ఒకసారి మళ్ళీ డాక్టర్ని కలిస్తే డాక్టర్ గారు మళ్ళీ అవి వచ్చిన వాటిని తీసేస్తారు చాలా సింపుల్ ట్రీట్మెంటు పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేదు పులిపుర్లు తగ్గించాలి రాకుండా ఉండాలి అంటే మన చేతుల్లో లేదు వచ్చిన వాటిని తీయగలమే కానీ వాటిని రాకుండా ఆపడానికి మన చేతుల్లో లేదు ఎందుకంటే చాలా మటుకు ఫ్యామిలీ వంశపారంపరంగా వచ్చేది ఒకటి అలాగే కొన్ని జబ్బుల మూలంగా హార్మోనల్ ప్రాబ్లమ్స్ మూలంగా వచ్చేది ఒకటి లావు ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది సో ఇవి కంట్రోల్ చేసుకుంటే ఫర్దర్గా కొంతవరకు రాకపోవచ్చు కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మేము చూసేది ఏంటంటే ఈ పులిపుర్లు వచ్చే వాళ్ళకి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి అన్నమాట అనే ట్రీట్మెంట్ మటుకు చాలా సింపుల్ ఒకసారి చేయించుకుంటే ఒక నాలుగైదేళ్ల పాటు దాని గురించి మళ్ళీ పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు